హలో గాయస్, క్యాప్సికమ్ నీల శనగపిండితో ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు కదా. సో నేను చెప్తున్నాను, మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సైడ్ డిష్గా బాగుంటుంది, అలా అండ్ నార్మల్గా రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ఫస్ట్ మనం క్యాప్సికమ్ పీసెస్ని తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఒక 4 తీసుకొని కట్ చేసుకొని పీసెస్లా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. మనకి ఈ ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా వెల్లుల్లి సన్నగా తరుక్కొని వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మనకి ఆనియన్ అనేది ఫుల్గా కుక్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఒక 50% కుక్ అయిన తర్వాత మనం క్యాప్సికమ్ పీసెస్ అనేవి వేసేసుకోవాలి. తర్వాత చూడండి, అవి కొంచెం అలా వేపుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మనకి ఇది త్వరగానే కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ లోపే కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. కొంచెం ప్లేట్ పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఆగి అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి 50% క్యాప్సికమ్ ఉడికిపోయింది. మళ్ళీ ఇంకొంచెం సేపు వేపుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ శనగపిండి వేయాలి. మనకి ఫస్ట్ మనం 3 స్పూన్స్ వేసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. నాకైతే 3 స్పూన్స్ సరిపోతుంది నేను వేసిన పీసెస్కి. అలా మనం సరిపోకపోతే వెంబటనే మనం ఇంకొక స్పూన్ వేసేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ శనగపిండి అండ్ 1 స్పూన్ కారం వేశాను. అవన్నీ లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత హైలో పెట్టకూడదు. చూడండి, ఇలా శనగపిండి వేసినాక ఒక 1 మినిట్ కుక్ అయితే చాలు, మనకి ఫ్రై రెడీ అయిపోతుంది. 1 to 2 మినిట్స్ అంతే. మనకి ఎక్కువసేపు ఉంచితే అడుగంటుంది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.